రేవంత్రెడ్డి గెలుపు తెలంగాణలో ఎలా చూస్తారు సార్? తెలంగాణలో రేవంత్ రెడ్డి గారు చీఫ్ మినిస్టర్గా గెలిచినందుకు ఆయన శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాను మా ఆంధ్రప్రదేశ్ తరఫున. తర్వాత ఏంటంటే ఆయన కష్టపడింది కష్టమే సుఖమే ఫలం అన్నట్టుగానే ఆయన కష్టపడినందుకు ఆ ఫలితం దక్కింది ఆయనకి. నారా చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఆయన శిష్యు ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు అతను దాని తాలూకు చంద్రబాబు నాయుడు గారి తాలూకు అన్నీ నేర్చుకొని ఈరోజు ఆయన చీఫ్ మినిస్టర్ అయ్యారు. అలాగే ఈ తెలుగుదేశం ప్రభుత్వం అప్పుడు హైదరాబాద్ రెండు రాష్ట్రాలు కలిసి ఉన్నప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు ఇతను కేసీఆర్ గారు కూడా తెలుగుదేశం పార్టీలోనే ఉండి చీఫ్ మినిస్టర్ అయ్యారు. తర్వాత రెండుసార్లు చీఫ్ మినిస్టర్ అయిన తర్వాత పళ్ళు అహంకారం నెత్తి మీదకి వచ్చిన తర్వాత నోటికి వచ్చినట్టు మాట్లాడి చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారని ఒక విషయం మీటింగ్లో కూడా ఆయన చాలా ఎదిగా చెప్పారు. అదే ఆయన ఐటీ తీసుకురాకపోతే ఈరోజు కేసీఆర్ గారు ఎప్పుడో ఇదైపోను. ఏమీ లేకుండా తెచ్చిన చంద్రబాబు నాయుడు పెట్టిన ఐటీ దాని తర్వాత ఫ్రూట్స్ ఇవన్నీ వచ్చాయి కాబట్టి ఈరోజు తెలంగాణ మంచి ఇదిగా నడిచింది. ఈ రెండుసార్లు ఆయన గెలవడం ఇవన్నీ అతనికి ఏంటంటే అది ఒక ప్లస్ పాయింట్ అయిపోయింది. ఇక తర్వాత ఇతను ఇది ఇక్కడ మన ఆంధ్రప్రదేశ్ జగన్ గారికి సపోర్ట్ చేయడం కేసీఆర్ గారు చంద్రబాబు నాయుడు గారి మీద కష్టం ఏంటి దేనికి అన్నది అర్థం కాదు. ఆయన కేవలం ఒక మినిస్టర్ పోస్ట్ ఇవ్వలేదని చెప్పి కేసీఆర్ గారికి అప్పుల్లోని చంద్రబాబు నాయుడు గారి మీద కోపం పెట్టుకొని ఇచ్చేశాడు. పోనీ ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు వచ్చారు. రేవంత్ రెడ్డి గారు కోన్ మీద కూడా చాలా కేసులు బనాయించారు. అన్నిటికీ నిలబడ్డాడు. ఆ గొడవలన్నిటికీ నిలబడి ఆయన ఆఖరికి కన్న కూతురు పెళ్లికి వెళ్ళడానికి కూడా రెండు అక్షంతలు వేయడానికి కూడా పోలీసులు అందరూ మధ్యలో నిలబడి కూతురికి అక్షంతలు వేసి వచ్చి అయినా సరే ఆయన వెనకడ వేయకుండా మళ్ళీ జాగ్రత్తగానే నిలబడి మళ్ళీ కాంగ్రెస్ అంతా నిలబడి సపోర్ట్ తీసుకుంటూ అందరినీ కలుపుకుంటూ వచ్చారు. అందువల్ల సోనియా గాంధీ గారు ఈయన మన ఈయన అందరూ కలిసి ప్రియాంక గారు వీళ్ళందరూ కలిసి ఆయన చీఫ్ మినిస్టర్గా చేయడానికి అయ్యింది. తర్వాత నెక్స్ట్ ఎంపీ ఎలక్షన్లో కూడా అతను తప్పకుండా చేసి ఇది చేస్తారు. ఏపీ రాష్ట్రం అంటే ఇద్దరు తెలుగు రాష్ట్రాలు కూడా సమయంతంగా ఇచ్చేస్తారు కాబట్టి అంటే జగన్ సపోర్ట్ చేయాలా లేకపోతే చంద్రబాబు నాయుడు సపోర్ట్ చేయాలా అన్న అలాంటిది ఏమి ఉండదు. వీళ్ళందరూ అపోహాలే తప్ప. కానీ ఇంకో విషయం ఏంటంటే జగన్ గారికి మటుకి నోటర్లు కన్నేసింది ఆల్రెడీ అమ్మాయి వైసీపీ ఇదే గొడవలు. ఇప్పుడు చూసారా ఎలక్షన్ ముందు ఆ రోజున కరెక్ట్గానే రివర్స్ స్టవ్ తీసుకొచ్చారు. నీళ్ళు పంపకుండా ఇటు నుంచి 700 మంది కానీ పోలీసులు తీసుకెళ్ళి అక్కడ రివర్స్ ఆ రోజే పెట్టాడు. ఇది 4 సంవత్సరాలు కళ్ళు మూసుకుని ఉన్నారు జగన్. ఈ రోజు పెట్టాడంటే ఉత్తి ఏంటంటే దాన్ని ఏమంటారని తెలంగాణ ఆంధ్ర అని ఒక యాలిగేషన్ తీసుకొచ్చి ఓట్లు దండుకుందని కేసీఆర్ గారు ప్రయత్నించారు. అలాగే జగన్ గారు కూడా సపోర్ట్ చేశారు కాబట్టి ఇవన్నీ జరిగాయనేసి నా ఉద్దేశం. ఇందులో ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఆయన అప్పుడే ఆల్రెడీ 2043 రివిజన్ మా పెట్టేశారు. అలాగే ఉంటారు చంద్రబాబు నాయుడు గారే వస్తారని నేను ఆశిస్తున్నాను. తెలుగుదేశం ప్రభుత్వమే వస్తారు. ఉన్నాయని అంటే సెంట్రల్ గవర్నమెంట్ కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే ఏమో చెప్పలేము కానీ ప్రస్తుతానికి అయితే మటుకు ఏమి జరగలేదు. ఇప్పుడు ప్రస్తుతానికి మటుకు మనం ఏం ఒకటే నా ఉద్దేశం ఆంధ్రప్రదేశ్ తరఫుని నారా చంద్రబాబు నాయుడు గారు చీఫ్ మినిస్టర్గా గెలవాలా మళ్ళీ అందరినీ దారిలో పెడతారు కంపల్సరీగాను. ఈ జగన్ ఎంత పాడు చేశారో అంత డెవలప్మెంట్ చేసి చంద్రబాబు నాయుడు గారు తప్పకుండా చూపిస్తారని నా ప్రధాన నమ్మకం.